రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోవడం అంటే ఇప్పుడు జగనన్న తోడు ఆ తోడు ఈ తోడు అని ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వేయటం ఆటో వాళ్ళకి 10,000 వేస్తాము లేకపోతే అమ్మఒడి అని వేస్తాము అమ్మఒడి వేసేదానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒకళ్ళకే వేస్తున్నారండి అది వరకు ప్రతి ఒక్కళ్ళకి రీయింబర్స్మెంట్ అని వచ్చేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ముగ్గురు పిల్లలు అని నలుగురు పిల్లలు అందరికీ సమానంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ వాటికి వీటికి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి రావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఏమేమి కంపెనీలు తీసుకురావాలి ఏం చేయాలి ఇవన్నీ ఏమి చేయకుండా ఊరకనే నిత్యావసర సరుకుల రేట్లు పెంచుకుంటా గ్యాస్ రేట్ పెంచుకుంటా పెట్రోల్ రేట్లు పెంచుకుంటా ఇవన్నీ రకరకాలుగా పెంచుకుంటా ఆర్థిక భారాన్ని కుటుంబానికి వేస్తున్నారు తప్పితే ఇంకే ఏ విధంగానూ అభివృద్ధి చేసేది అభివృద్ధి పరంగా మనకి మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చే వనరుని ఎతకటం లేదండి ఊరికనే అధికారుల పాలన జరుగుతుంది అధికారులు ఏది చెప్తే అది చేస్తున్నారు తప్పితే జగనన్న ఏం చేస్తున్నారండి ఏమీ చేయటం లేదు ఇప్పుడు తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఓటేశామా అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళు ఇంకా మరీ ముఖ్యంగా మహిళలు బాగా చాలా ఆలోచిస్తున్నారు కూడా కాబట్టి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నామండి మేము ఇక దానికి అసలు అడగాల్సిన క్వశ్చన్ కాదండి ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలా బుద్ధి చెందింది ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా గానీ జగనన్న ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి ఎక్కడన్నా వేశారా ఎక్కడా వేయలేదు ఏ పని జరిగింది ఏ అభివృద్ధి పని జరిగింది ఏ కంపెనీ వచ్చింది ఏమీ లేదు అసలు అభివృద్ధి అనేది అసలు ఎక్కడ కనపడుతుంది వాళ్ళు ఏమన్నా ఒక అడుగన్న ముందుకేస్తే ఏమన్నా అభివృద్ధి చేయటం వీళ్ళు ముందుకేయటం కాదు అసలు దాని గురించి ఆలోచనలే లేదు ఎక్కడ అప్పులు తీసుకొద్దామా ఎక్కడ జనానికి ఊరకనే ఇచ్చామని రేపు ఓట్ల కోసం మళ్ళీ ఇంక 2 సంవత్సరాల్లో రాబోయే ఓటు కోసం ఎక్కడెక్కడ డబ్బులు ఎలా ఎలా వేసి వాళ్ళందరినీ మభ్యపెట్టి మనకి మళ్ళీ ఓటు రాబట్టుకోవడానికి చేద్దామా అని ఆలోచిస్తున్నారు తప్పితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనేది లేదు ఎప్పుడు ఎంత అప్పులు చేసి ఎంత అప్పు పరం చేద్దామా రాష్ట్రాన్ని అనేది చూస్తున్నారండి